ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరుపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గ్రామ ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థుల్ని చిన్న చిన్న ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పడానికి ఒక్క విద్యార్థి ముందుకు రాలేదు. ఎక్కలు లాంటివి కూడా చెప్పలేకపోయారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడే ఉన్న టీచర్లపై కోపడ్డారు. మళ్లీ వచ్చే టీచర్ల పనితీరును పూర్తి స్థాయిలో అంచనా వేస్తానని హెచ్చరించారు. రావు టీచర్లు, పీటీ సార్ ఎవరు, మ్యాథ్స్ టీచర్ ఎవరు, ఎవరైనా ఒక్కళ్ళకి వచ్చా? మ్యాథ్స్ టీచర్, సైన్స్ దాబిట అన్ని ఒక్కరికే వచ్చారా? 18 ఫైజా ఎంతరా అన్నా? మరి 18 ఫైజా ఎంతరా? కాదు, ఏంది 13 ఫైజా ఎంత? 65. 12 తర్వాత 13 కదరా? మరి ఏది? ఆ పిల్లలు చెప్తలేరు, నవ్వుతున్నారు. నవ్వుతే జీవితం నవ్వుల పాలవుతుంది. మనం కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి. ఏమయ్యా బతిలాడి తీసుకొస్తున్నావా? వస్తుందా? వస్తుందా బిడ్డారా? 16 రెట్టం చదువు. ఏందిరా వాటర్ అని వాళ్ళు చెప్తే చెప్తున్నావా? ఏంది నాన్న కన్నా బిడ్డ, నాకు టైం లేదు. నేను ఒకసారి వచ్చి మీకును మీ టీచర్ల సంగతి చూస్తాను. నేను ఏం చదువుతాను చాలా, నేను అన్ని సబ్జెక్టులు వచ్చి అడుగుతా. ఒకరోజు ప్రశాంతంగా వస్తా. మా కాసింకు కూడా బాగా వచ్చు. హిందీ సబ్జెక్ట్ ఆయన తీసుకుంటాడు, మిగతా సబ్జెక్టులు నేను తీసుకుంటా, నేను వస్తా. కాబట్టి దయచేసి టీచర్లకు నేను ఒకటే మనవి చేస్తున్నా, చాలా బ్రహ్మాండంగా పిల్లలకు చదువులు చెప్పాలి, మంచి పుస్తకాలు. 10th కాదు సార్, 10/10 రావాలి సార్. ఈసారి రాకుంటే ఇక దుబాయ్ పంపించుడే. నిన్ననే గురువులకు పూజ చేసిన, అందరికి సన్మానం చేసిన. అదేంటన్నా 10/10 ఎందుకు రాకూడదు? ఈసారి రావాలి. నేను 5000 రూపాయలు క్యాష్ ప్రైజ్ తీసుకోవాలి. ఓకేనా సార్? చదువుతారా?